దాని తర్వాత ఇక అతను ఏం చేసిందంటే వాళ్ళ భార్యతోని మాట్లాడిపించింది మేడం. వాళ్ళ భార్యతోని మాట్లాడిపించిందో మాట్లాడిపిస్తే నేను ఉండి అన్నా కదా ఇట్లా నేను మూడు నెలలు కడుపుతూనే ఉన్నా అని చెప్పి చెప్పిన. నాకు తెలియదు అది వద్దు వద్దు అది ఇది అంటే మళ్ళీ ఈయన ఏం కన్విన్స్ చేసిండో ఫోన్ కట్ చేసిరు. అప్పుడు నేను వనశ్రీపురంలో హాస్పిటల్ అని దాంట్లో సూపర్వైజర్గా చేస్తున్నా మేడం, హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా చేస్తున్నా. అక్కడ కావాలంటే మీకు ప్రూఫ్స్ కావాలంటే కూడా అక్కడ ఎంక్వైరీ చేసినా మీకు తెలుస్తుంది మేడం, నేను ఏది అబద్ధం చెప్తలేను. అక్కడ తెలిసిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసిరంటే వచ్చండి, ఆమె వచ్చి నాకు కలిసింది మేడం. ఎక్కడ అంటే ఇక్కడ అదేమంటారు బాబా నగర్లో కలిసింది, వైఫ్ వచ్చి మిమ్మల్ని కలిసింది కలిసింది కలిసి ఏవో మీకు ఎన్నో మంత్ అప్పటికి మూడు పెడుతున్నాయి మేడం. అయితే నేనుండి కలిసిందంటే ఎదురుగా వచ్చి మాట్లాడలేదు, నన్ను చూసుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకుంటా నన్ను చూస్తే వెళ్ళిపోయింది. ఆమె నేను ఆమె భార్య అని నేను అన్నా, అవునని చెప్పింది. మళ్ళీ ఇంటికి పోయి ఫోన్లో మాట్లాడిపించారు. ఫోన్లో మాట్లాడుకుని సరే నువ్వు అయిపోయినా మనం ముస్లిమ్స్ కదా, ఏడు పెళ్ళి చేసుకున్నా మన దాంట్లో కుబూలు ఉంటుంది, ఏం కాదు అయిపోయింది అయిపోయింది అని చెప్పి. కాదమ్మా, ఎక్కడన్నా ఫస్ట్ వైఫ్ రెండో పెళ్లి చేసుకున్న భర్తని యాక్సెప్ట్ చేసేసి నీకు ఫోన్ చేసేసి కానీ కానీ పర్లేదు పర్లేదు అంటదా? అవును మేడం, ఇతనికి ఏం కన్విన్స్ చేసిండు. ఆ రెండు మాటలు మాట్లాడంగానే ఇంకా ఆయన ఫోన్ కట్ చేసిండు. కొంచెంసేపు తర్వాత మళ్ళీ ఫోన్ చేసిండు, ఫోన్ చేసి మాట్లాడిండు. నాకు వద్దు అని నేను చెప్పిన, నాకు తెలియదు అది అనేవరకు. అప్పుడు శానిటైజర్ ఉంటుంది, శానిటైజర్ తాగిండు మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి నాకు కంపల్సరీ కావాలని చెప్పి ఇక్కడికి వచ్చి శానిటైజర్ తాగిండు. శానిటైజర్ ఎందుకు తాగిందంటే ఆమె కడుపుతో ఉంది, ఆమెతో ఉండు కానీ కడుపు తీయించేసేసే అని చెప్పి చెప్పింది. నేను ఇక్కడ ఒప్పుకోలేదు. నేను అదే అంటున్నా, ఏ స్త్రీ అమ్మ ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు లేకపోతే పెళ్లి చేసుకున్నాడు అంటే ఓ పర్లేదు అని ఏ ఫస్ట్ భార్య అనదు. అంటే తనతో ఉండు, అక్రమ సంబంధం పెట్టుకుంటే పెట్టుకో గానీ పిల్లలకి పెట్టకు అని అయితే ఒక వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఈయన కంట్రోల్ చేయలేదు కాబట్టి. అవును మేడం, సేమ్ అట్లనే. అయితే దాని తర్వాత శానిటైజర్ తాగిండు. మళ్ళీ ఇయర్లో అతను తాగాడా? అతను తాగిండు. ఏది నాకు పుట్టే పిల్లలు కావాలి అని. పాపనో బాబో కదా, ఆయనకు పాపలంటే ఇష్టం ఉండదు మేడం. మామూలుగా ఆమెకి ఏడు మంది, ముగ్గురు చచ్చిపోయారు, ఇప్పుడు ముగ్గురు పాప ఒక బాబు. ఆయనకు మగ పిల్లలు అంటే చాలా ఇష్టం. బాబు ఉన్నాడుగా, ఇంకేంటి? ఇంకా అబ్బాయిలు కావాలని అందుకే నిన్ను పట్టుకున్నాడా? అయితే నన్ను మళ్ళీ తర్వాత అప్పుడు మళ్ళీ అట్లనే 4 మంత్స్ అయింది మేడం. 4 మంత్స్ లో ఏమన్నా ఆడపిల్ల పుడితే ఏం చేసేవాడు? ఇప్పుడు పాప పుట్టిన పుట్టింది, అది వేరే సంగతి. అసలు ముందు అనుకోవాలి కదా మనం, ఆయనకు మగపిల్లలు అంటే ఇష్టం, నీకు అప్పుడు భయం అయ్యలేదా? ఈయనకేంటి మగపిల్లలు అంటే ఎంత పిచ్చగా ఉంది? ఒకవేళ నాకు ఆడపిల్ల పుట్టితే పరిస్థితి ఏంటి? అక్కడ వాళ్ళ ఆవిడకి 6గురో 7గురో పుట్టారు ఆడపిల్లలు. అట్లా అంతమంది పుట్టినాక గానీ మగపిల్లడు పుట్టలా, అదే వారసత్వం నీకు వస్తే ఆడపిల్ల పుట్టగానే వదిలేస్తాడు. నీకు ఇక్కడ లీగాలిటీ లేదు కదా. చదువుకోలే కదా, నేను చదువుకున్నా, నాకు కొన్ని కొన్ని మెడిసిన్స్ తెలుసు, నాకు మంచి మంచి డాక్టర్ తెలుసు. నేను హౌస్కి ఎట్లయినా మగపిల్లడు పుడతాడని ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయింది మేడం, నాకు మంచి మెడిసిన్ తీసుకున్నా, నేను మంచి మంచి ఫుడ్ తింటున్నా. అప్పుడు మందు ఏ తాగినా డ్రింక్ చేసినా అది వేరు, ఏదో క్యాల్షియం విటమిన్ ఏ బిసి అవన్నీ తక్కువ ఉంటాయి. ఆయన దృష్టిలో ఏంటంటే మందు ఇవన్నీ తాగితే వీక్ గా ఆడపిల్లలు పుడతారు, అదే బాగా తింటే మగపిల్లలు పుడతారా అని చెప్పి అది మీ నాలెడ్జ్. అట్లా చెప్పింది మేడం. అట్లా చెప్పిన తర్వాత సరే అని ఊరుకున్నా. మళ్ళీ వెళ్ళిపోయింది మేడం, ఇంకా వస్తలేడు. ఒక నెల, రెండు నెలల, మూడు నెలల అది కాంటాక్ట్ పోయింది. పోయిన తర్వాత నాకేం పని లేదు, నేను ఇంట్లోనే వాడి ఉన్నా. మూడు నెలలు అయితే ఇల్లు కలామ వచ్చి కాల్ చేయరమ్మా, మీరు రెంట్ ఇస్తలేరు, ఏడు మీ ఆయన వస్తలేడు, ఆ ఇంట్లో సీసీ కెమెరా ఉంది మేడం, చెక్ చేసేది మీ ఆయన వస్తలేడు అది ఇది అని అంటుండే. నేను నీళ్ళ డబ్బా కింద నుంచి మేము 3rd ఫ్లోర్లో ఉన్నాం, బబుల్స్ తీయకూడదు. బీఆర్ఓలో ఒకరు తెలుగు అతను ఉన్నారు, మెయ్యా కొంచెం పానిక డబ్బా ఉప్పలు పెట్టు అని అంటే వాళ్ళు తెచ్చి ఇచ్చేటోళ్ళు. వాళ్ళకి నీకేమో ఉందని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇది ఒక టాసర్ పెట్టింది మేడం. ఇప్పుడు నీకోసం శానిటైజర్ మింగాడు, ఏమైంది ఎలా? అది ఒక్కటే నెలలు మేడం, ఒక్కటే నెలలకు మళ్ళీ ఎంత చేయలేదు నుంచి నేను హెరాస్మెంట్ స్టార్ట్ చేశాను. ఎందుకు హెరాస్మెంట్? ఎందుకంటే ఇంట్లో ఇంకా వాళ్ళ భార్య ఒప్పుకోలేదు, ఆమెకి నేను ఉండాలి కానీ పాప వద్దు, కడుపుతోనే వద్దు. ఫింగర్ నువ్వు ఉండడం కూడా ఆవిడకి ఇష్టం లేదు. ఈ రకంగా వంక పెడితే నువ్వు ఎట్లా డ్రాప్ అవుతావు? మీ ఇద్దరికి ఫిట్టింగ్ పెట్టడం, ఇది ఒక రకంగా ఫిట్టింగ్ సక్సెస్ అయిందిగా. అతను రివర్స్ అయ్యాడుగా నీ మీద, భార్యకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు కదా, ఇప్పుడు నీతో గొడవ స్టార్ట్ చేశాడు. నేను వదిలించుకోవడానికి ఉన్న రీజన్స్ ఏంటి? పుట్టేది మగపిల్లోడో ఆడపిల్లోడో డిసైడ్ అయ్యేదాకా వెయిట్ చేయడం ఒకటి, రెండు ఈలోపే నిన్ను టార్చర్ పెట్టడం. ఆ టార్చర్లో ఫస్ట్ది ఇంటికి రాకపోవడం, రెంట్ కట్టకపోవడం, బాధ్యతలు తీసుకోకపోవడం, అక్రమ సంబంధం అంటగట్టడం. ఎవరైనా నేను పాలకు పోయినా కూడా ఆయనతో మాట్లాడను, అంగన్వాడీ అది కోటి కాడ తీసుకొని పోయినా కూడా ఈయనతో నేను మాట్లాడలేదు. ఉంటలేదుగా, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వచ్చి మాట్లాడతాడు. ఇవన్నీ ఒక మనిషిని పెట్టిండే సార్,
అక్కడ ఒక వాచ్మెన్ ఆయన ఉంటారు పక్కన బిల్లయం కడుతురు కడుతుంటే 2 గంటలకు అట్లా వచ్చి ఇద్దరు కలిసి మందు తాగటోళ్ళు ఒకసారి పైన చూసిన చూసుంటే ఉరికొచ్చిన ఉరికొచ్చేవరకు బండి వేసుకొని వెళ్ళిపోయిండు ఇద్దరు ఒకే ఆఫీసులో ఒకే హాస్పిటల్లో చేయట్లేదా మానేశారు మానేశాం మేడం అట్లా అయిపోయినాక ఇంకా మానేసినాం అన్నట్టుగా మానేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు మొత్తానికి ఇంకా నాకు ఏం అర్థం కాక చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా అదేంది తన కావాలి కావాలి అంటున్నావు నువ్వు కడుపు తీయించుకుంటా అన్నప్పుడే తన వద్దు అని చెప్పిండు ఇప్పుడు నిన్న రోజు రోజు ఎక్కువ పెరుగుతుంది అమ్మనే నుండు కానీ పాప వద్దని చెప్తుంది అని చెప్పి ఇవన్నీ మాట్లాడే మేడం నాకు ఏం అర్థం కాదు చుట్టుపక్కల వాళ్ళు ధైర్యం చేసిరు పోలీస్ స్టేషన్ కూడా నాకు చాలా భయం మేడం ఎప్పుడు మేము అట్లా పోలేదు అయితే పోలీస్ స్టేషన్ పోయినా మేడం పిఎస్కి ఎప్పుడు వెళ్ళారమ్మా పాప అదే 3 అప్పటికి 4 అయిపోతుంది మేడం 4 కడుపులో ఉన్నప్పుడు అయితే పిఎస్కి పోయినా అయితే వేస్తే ఉండే మేడం అక్కడ పోయి ఇట్లా ఇట్లా సంగతిని కంప్లైంట్ చేసినాం ఫోన్ చేసారు వాళ్ళకి పిలిపించాలంటే పిలిపించాలి సార్ అని చెప్పిన వచ్చిర్రు మాట్లాడు ఏదో అయిపోయింది వాళ్ళ భార్య వచ్చింది మేడం వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అయితే మా ఆయన వాళ్ళ వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు వీళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళ చిన్న తమ్ముడు రావడం రావడం నాతో సైడ్ పిలిచి ఏమన్నాడు సలాం లేకుండా సలాం చేసిండు మేడం చేసి నువ్వు ఇడా సప్పుడు ఆడ నోరు మూసుకొని బయటికి రాపోతే నేను చంపేస్తాను నేను ఎలక్షన్లలో దాంట్లో దీంట్లో తిరుగుతా అని భయపెట్టించిండు నేను ఎమ్మటే నేను ఏడ్చి పోలీసు వాళ్ళు చెప్పినా మేడం చెప్పగానే వాళ్ళు కానిస్టేబుల్ ఉండి ఈయన తీసుకుపోయి లోపలే అది ఇదని కొంచెం బెదిరించారు దాని ద్వారా ఇక ఊరికే నాకు ఆయన ఊరికే భయపెట్టేటోడు ఎందుకంటే మా అన్నని వదిలిపెట్టు మా వదిన జీవితం ఖరాబ్ అవుతుంది అది అన్నారు ఇంకా వాళ్ళ భార్య మళ్ళీ సైడ్కి పోయి మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యి కేసు అవుతుంది ఏమొద్దు మనం అందరం మంచిగా ఉంటాం కాకపోతే నీ అంతకు నువ్వు నా అంతకు నేను ఉంటా కడుపు తీయించుకో అని చెప్పి మళ్ళీ అంటుంది మేడం ఆమె నన్ను సైడ్ తీసుకుపోయి మాట్లాడి కడుపు తీయించుకో అంటుంది కడుపు తీయించుకో అంటే మళ్ళీ అదే విషయం కూడా మళ్ళీ పోలీసు వాళ్ళు చెప్పిన ఈ రాసుకున్న వాళ్ళ లేడీస్ ఉంటారు కదా మేడం వాళ్ళు చెప్పిన మేడం ఇట్లా తీసుకుపోయి ఆ అమ్మాయి ఇష్టం ఉంటేనే నీకు కలుస్తుంది మాట్లాడుతుంది మీరు బలవంతంగా మాట్లాడదు ఎందుకంటే ఆమె కడుపుతోనే ఉంది మీరు కొట్టడం చేతులు చెప్తే మీ అందరినీ లోపలేస్తానని భయపెట్టేది మేడం అట్లా అనేవరికి ఇంకా అమ్మండి ఏమన్నారంటే కడుపు వద్దు మనకి చాలామంది పిల్లలు నా పిల్లలు అయితే నీ పిల్లలు గారా నీ పిల్లలు నా పిల్లలు అని అదే దాన్ని కన్విన్స్ చేసి మేము మంచిగా ఉంటామని సమజాయించారు మేడం అప్పటికి పార్టీ ఉండే సో ఎఫ్ఐఆర్ చేయించలా నువ్వు చేయించలేము మంచిగా చూస్తాం అది అనేది సార్ కూడా అమ్మ నీకు ఎవరు లేరుగా నువ్వు కడుపుతో ఉన్నావు కదా కనీసం డెలివరీ అయ్యేదాకా నన్ను ఉండు వాళ్ళు నమ్ముతారు అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు అదే అని చెప్పి సైన్ పెట్టించి ఇద్దరికి పంపించేశారు పంపించిన తర్వాత మళ్ళీ ఒకటే రోజు ఉన్నాడు మేడం పిఎస్ నుంచి పోయిన రోజు మళ్ళీ పోయినంటే మళ్ళీ రాలేదు మేడం సరే మరి ఒక 1 వీక్ చూసి మళ్ళీ వెళ్ళి నువ్వు కేసు పెట్టే పోయావా మళ్ళీ 2 మంత్స్ చూసినా మేడం అప్పటికి ఆ 2 ఎక్కువ అవుతుంది నా మేలో 15 తులాల బంగారం ఉంది మేడం అంటే చైన్ ఉంది అది అమ్మేసి 2 కట్టేసిన అది అమ్మేసి ఇంకా 2 కట్టిన మళ్ళీ నెల తర్వాత మళ్ళీకి పిఎస్కి పోయినా సార్ ఆ రోజు అన్నారు ఆ రోజు నైట్ ఉన్నాడు మళ్ళీ రాలేదు ఫోన్ ఎత్తట్లేదు సార్ అంటే నేను ఫోన్ చేస్తుంటే ఆమె ఫోన్ ఎత్తి బూతులు తిరుతురు మేడం నా దగ్గర కాల్ లిస్ట్ మొత్తం ఉంది ఏదేదో నెంబర్ల నుంచి గలీజ్ గలీజ్ బూతులు తిరుతురు వాళ్ళ ఆవిడ వాళ్ళ తమ్ముని వాళ్ళ భార్య ఇంకా వాళ్ళిద్దరు బాగా గలీజ్ గలీజ్ బూతులు తిరుతురు మళ్ళీ పోయి చెప్పిన మీ ముస్లిమ్స్ దాంట్లో 7 చేసుకునేకి కుబులు కదమ్మా మేమేం చేయలేము అదే ఇదని చెప్పి ఇంకా వాళ్ళు అట్లా మాట్లాడేసారు అట్లా కూడా నేను 20 దాకా పిఎస్ చుట్టూ రోజు తిరిగినా మేడం పొద్దున పోయి సాయంత్రం దాకా కూర్చునేది ఆ టెంపుల్ దగ్గర అన్నం తీసుకొని తినడం చాలా బాగా కూలింది అక్కడ రాపించుకుంటే 12 అన్నం పెడతారు ఎక్కువ నేను ఇక్కడ పోతే అన్నం పోతే మళ్ళీ ఉపాసం ఉంటాను చాలా చాలా బాగా ఉంటుంది మేడం.